హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 3 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వర్షాలు ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయి, ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి, వాతావరణ శాఖ నివేదిక ఎలా ఉందనే వివరాలన్నీ ఈ వీడియో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేయలేదు అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. రానున్న 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తేమగాళ్లు, ఇలా మూడు దిశలుగా కూడా తెలుగు రాష్ట్రాల్లోకి అన్ని విస్తరించడం వల్ల భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తేమగాళ్ల ప్రభావంతో తెలంగాణలోని మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల్, వికారాబాద్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్, వనపర్తి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో చిరుజల్లులుంటాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక హైదరాబాద్ లో సాయంత్రం సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 1-2 చోట్ల అత్యధిక వర్షపాతం మాత్రం కోస్తాంధ్ర జిల్లాలకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయి. సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అత్యధికంగా మాత్రం మధ్యాంధ్ర బెల్ట్ లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమకు మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టేలా లేవు. ప్రస్తుతానికి 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనంతపురంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. కర్ణాటక మొత్తం అతలాకుతలమవుతుంది. ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న వర్షాలకి అపార్ట్మెంట్లు సైతం మునిగిపోతున్నాయి. ఇక రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ముఖ్యంగా మదనపల్లి, పీలేరు, తిరుపతి, పలమనేరు, రాయచోటి, మైదుగూరు, కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. దాదాపుగా 24 గంటల పాటు దంచుకొట్టనున్నటువంటి వర్షాలు సెప్టెంబర్ 2వ వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కూడా మొదలవడంతో వర్షాలు మరింతగా పెరగనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. అయితే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నైక్యాలో 20% సేల్ నడుస్తుంది, తీసుకోండి.